తెలుగువారి మనస్సాక్షి టీవీకి స్వాగతం నా పేరు స్వప్న నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని అడిగితే రాగాల నిధియే నాకు సుఖము సౌఖ్యము అంటారు ఆయన ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అలాగని పాటల్లో చెబుదామంటే అది సరిపోదు ఎందుకంటే ఆయన ఆయన దగ్గరున్న అపురూపమైన రాగాల నిధి ఉంది పరిశోధకులు నృత్యకారులు సమీక్షకులు కళా విమర్శకులు అన్నిటికీ మించి వెలకట్టలేని సంగీత నిధికి చిరునామా ఆయన ఆయనే రాగ నిధి కాదు కాదు రికార్డుల నిధి విఏకే రంగారావు గారు ఈరోజు ఆయనతో మాట్లాడబోతున్నావు ఎన్నో విలువైన జ్ఞాపకాలను పంచుకోబోతున్నాం నమస్కారం సార్ నమస్కారం ఇది సంగీతం గురించి కార్యక్రమం కృష్ణుడికి సంగీతం సంబంధం ఉంది కృష్ణుడి గురించి ఒక కీర్తన పాటు భావయామి

అన్నమయ్య నా దేవుడు కృష్ణుడు వెంకటేశ్వరుడు కాదు ఎందుకు అన్నమయ్య దేవుడు అంటే దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగల స్తోమత నాకు లేదు అటు పక్క నడిపించి దైవత్వం అంటేలాగుంటుంది దేవుడు ఈ పనులు చేయగలడు దేవుడి మీద ఈ భారం పెట్టు అని నాకు చెప్పింది అన్నమయ్య కాబట్టి ఆయన నాకు దేవుడు కాబట్టి అన్నమయ్య సంకీర్తనతో సముచితంగా మొదలుపెట్టాం సార్ మంగళంపల్లి వారిని ఒక విషయం అడిగితే మీకు సంగీతం తెలుసు కదా అంటే నాకు సంగీతం తెలియడం కాదు సంగీతానికే నేను తెలుసు అనేవారు బహుశా సంగీతానికి రికార్డులకి సంగీత పరిశ్రమలో ఇన్ని సంవత్సరాల్లో జరిగిన కృషి ఇంతమంది వాగేయ గురించి వారికి మీరు తెలుసని అనిపిస్తుంది అంటే అలా అనగలిగే రెండో వ్యక్తి బహుశా మీరేనేమో అని అటువంటి రాగనిధి మీ దగ్గర సమకూరుతుందని ఎప్పుడైనా మీరు అనుకున్నారా చిన్నప్పుడు బాలమురళి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి బాలమురళి గారు సభా సెక్రటరీలు నేను మ్యూజిక్ అకాడమీలోకి వెళుతున్నాం వారిది కచేరీ వెళుతూ వెళుతూ నాతో అన్నారు కదా రంగారావు గారు మీ ఇంటికి వచ్చి సంగీతం నేర్చుకోవాలండి అన్నారు నాకు అది అర్థమైంది ఆయన ఏమన్నారు పక్కనుండి అతను సభా సెక్రటరీ రంగారావు గారు మీరు బాలమురుడికి సంగీతం నేర్పిస్తారా అని సగం భయంగా సగం విస్మయంతో సగం అపనమ్మకంతో అడిగాడు కాదండి నేను నేర్పడం ఏంటి ఆయనకు సంగీతం మా ఇంట్లో పాత గ్రామ్ఫోన్ రికార్డులు ఉన్నాయి అవి వచ్చి వింటారు దాని గురించి ఆయన కొంత తెలుసుకుంటారు నేర్చుకోవడం కాదు నా దగ్గర డెబ్భై ఏళ్ల కింద రికార్డులు ఉన్నాయి అప్పటికి బాలమురుడి ఈ మాట అంటే నైన్టీన్ నాట్ ఫోర్ నుంచి నా దగ్గర రికార్డులు ఉన్నాయి అప్పుడు పాడే సంగీతం ఇప్పుడు మీరు పాడుతున్న సంగీతం వింటున్న సంగీతం ఒకటి కాదు అవి వచ్చి వింటాను అన్నారు అది సంగతి అప్పట్లో సార్ మీరు చాలా ఇది ఈ పాయింట్ ని లేవనెత్తారు కనుక పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో అప్పుడు చేసిన కచేరీలకి ఇప్పుడు వింటున్న కచేరీలకి చాలా పెద్ద మార్పు వచ్చింది అప్పుడు మైకులు లేవు కాబట్టి గొంతు వాయిస్ కల్చర్ మొదలుకుని అంతా మారింది ఏం మార్పులు మీరు అంటే వింటూ వచ్చారు కాబట్టి అప్పటి సంగీతానికి ఇప్పటి సంగీతానికి ఏం పోలిక పడతారు సార్ ఇప్పుడు నే నేను ఇంతవరకు విన్న సంగీతం ఎనభై శాతం గ్రామ్ రికార్డుల మీద ఇరవై శాతం మాత్రం ఎదురుగుంట కచేరీలు కానీ రేడియో కానీ టీవీ కానీ గ్రామ్ ఫోన్ రికార్డులు నాకు తెలిసినంత తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఆ త్యాగరాజు పడినట్లే మేము పాడుతున్నామండి అంటారు శుద్ధబద్ధం శుద్ధకి ఇంకొక రెండు పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే నా దగ్గర పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు వచ్చిన పాత ప్లేట్లు అనేవాళ్ళం సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం రికార్డులు వాటి మీద ఉన్నది సెవెంటీ త్రీ తర్వాత ఇప్పటిదాకా వచ్చిన నగుమోము కూడా ఉన్నది కాలక్రమేణా మీరు వింటూ వస్తే ఆనాడు అభేరిగా పాడుతున్నది ఈనాడు మీరు అభేరి అంటున్నది ఒకటి కాదు గొప్ప విదుషీమణి సులోచన పట్టాభిరామన్ ఆవిడని వెళ్ళి అడిగాను నువ్వు చెప్పింది నిజమే అంటే వేరుగా పాడుతున్నారని తెలుసును కానీ ఈ స్వరం వేరుగా అంటున్నారన్న సంగతి నాకు తెలియదు నేను పోల్చుకోలేను ఆమెను అడిగితే అవును ఇప్పుడు మేము పాడుతున్నది ఇప్పుడు అందరూ పాడుతున్నది నిజానికి అది కర్ణాటక దేవగాంధారి అభేరి కాదు అన్నారు ఎందుకలాగంటే అలా మార్పు వచ్చింది ఎవరైనా తెచ్చారంటే కాదు క్రమేపీ అలాగొచ్చింది అలాగే హిందోళం నా దగ్గర ఎం లలితాంగి పాడిన మనసులోని మర్మములను ఉంది ఎప్పటి నుంచో ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు ఆమె కుమార్తె ఎమ్మెల్ వసంత్ కుమారి పాడిన మనసులోని మర్మములను ఉంది రెండు విన్నాను తేడా తెలుస్తుంది ఏ స్వరం ఇది శుద్ధ దైవతం అవన్నీ నాకు తెలియవు తేడా తెలుస్తున్నది ఆమె పాడిన స్వరంతో ఈవిడ పాడటం లేదు అని తెలిసింది అంటే మూర్చనలోనే తేడా ఉందా మూర్చన కాదు ఒక షక్షుతి దైవతం శుద్ధ దైవతం అనుకుంటాను అనుకుంటాను ఎవరో చెప్పడం నా చెవికి అది తెలియదు ఒక ఎల్పి రికార్డు వెనుక ఎమ్మెల్ కుమారి స్లీవ్ నోట్స్లో ఆమె చెప్తున్నట్టు ఏమైనా రాశానంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మై మదర్ అని ఉంది నేను ఆ రోజుల్లో రికార్డులకి విమర్శలు అవి రాసేవాడిని తల్లి శిష్యురాలు అంటున్నది తను అయితే తల్లి హిందోళం ఒక స్వరంతో పాడితే కూతురు ఇంకో స్వరంతో ఎలా పాడుతున్నది అని నేను రాశాను ఆ తర్వాత వసంత్ కుమార్తో నాకు బాగా పరిచయం ఆ పరిచయం ఇంకా సన్నిహితం కావడానికి కారణం ఆమె కుమార్తె శ్రీ విద్య భరతనాట్యం నేర్చుకున్నది ఎప్పుడైనా అవును ఒక జావళికో పదానికో చాలా తక్కువ చేసేది తమిళంలో నన్ను అడిగేది శ్రీ విద్య చిన్నప్పటి నుంచి తెలుసు నేను చెప్పేవాడిని అలాగా వసంతకుమారి గారితో కూడా చనువు ఏమిటి నువ్వు ఇలా రాసావు నేను మా అమ్మ శిష్యురాలని కాదా అంటే మరి హిందోళంలో మీరు పాటినది ఒకటాగుంది మీ తల్లిగా అవును నేను జిఎన్బి దగ్గర నేర్చుకున్నాను అందులో జిఎన్బి శిష్యులు ఎవరు అవుతారు మీ అమ్మగారు శిష్యులు ఎవరు ఇప్పుడు మీకు తెలుగు ఎవరు నేర్పారు అంటే మీరేంటారు ఎవరో శాస్త్రి గారండి ఎవరో గారండి ఒకటో తరగతితో దిద్దించారు కాదు మొట్టమొదట మీకు తెలుగు వినిపించింది ఎవరు మీరు ఉయ్యాలలో ఒక ఒళ్ళో ఉంటే మీ అమ్మో పిన్నో ఏదో బుచ్చి లల్లి బొబ్బు అని మిమ్మల్ని ముద్దు చే వాళ్ళ ద్వారా మీరు మొదట తెలుగు విన్నారు అవును 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 పుట్టినప్పటి నుంచి మీకు మాటలు వచ్చేదాకా వాళ్ళ మాటలు వింటున్నారు వాళ్ళ పేరు మీరు చెప్పడం లేదు కదా తెలుగు గురువులని తెలుగు గురువులని మీరు తెలుగు ఒక భాషగా అభ్యసించడం మొదల నుంచి ఆ మాట అన్నారు అవును అవును కాబట్టి నేను అన్నాను సరే అన్నారు ఇప్పుడు చూడండి నాకు సంగీతం రాదు అయితే ఈ సంగీత నేను వెళ్ళేటప్పుడు సంగీతం అంటే నాకు ఎంతో గౌరవం అన్న సంగతి వాళ్ళకు తెలుసు నేను ఎటువంటి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసిన నలుగురు ఉండేటప్పుడు అడిగేవాడిని కాదు బాలమురుళి గారిని కానీ నేదునూరుని గారిని కానీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు గారిని ఎవరిని అడిగినా వినయంగా కాదు ధాటిగాని అడిగేవాడిని అయితే వాళ్ళకి తెలుసు నా ధాటికి వెనక నుండే కారణం ఆ సంగీతం అంటే నాకుండే ప్రేమ ఇప్పుడు జ్ఞానము విజ్ఞానము అంటారు వాళ్ళకున్నది జ్ఞానం నాకుండేది విజ్ఞానం విజ్ఞానం అంటే విషయ సేకరణ ఫలాని వాళ్ళు ఎప్పుడు పాడారు ఎక్కడ పాడారు ఏది పాడారు ఎలా పాడారు అని నాకు తెలుస్తుంది వాళ్ళకేం తెలుస్తుంది ఆ రాగం ఏమిటి ఆ రాగ స్వరూపం ఏమిటి దాన్ని ఎలా పాడాలి అది వాళ్ళకి తెలిసి అది జ్ఞానం నాకు సంగీత జ్ఞానం లేదు సంగీత విజ్ఞానం ఉంది అది మీకు ఎంత అభిరుచి విజ్ఞానం ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలన్న సహజమైన కోరిక వచ్చి ఉంటుంది చిన్నప్పుడు ప్రయత్నించారా సార్ ప్రయత్ ఇప్పుడు ప్రయత్నించాను కానీ నాకు నాట్యం నేర్చుకోవాలని నాట్యం నేర్చుకున్నాను నాట్యం చేశాను ఎక్కడ రంగస్థలాల మీద కాదు దేవాలయాల్లో నాకు నచ్చినట్టుగా ఇప్పుడు మనకిష్టమైన చిన్నప్పటి నుంచి నాకుండే విజ్ఞత అది ఫలాన్ని మే పన్నెండవ తేదీని ఏదో నలభై మూడవ సంవత్సరంలో అని చెప్పలేను కానీ సంగీతానికి సంగీతం వినడం నాకు కావాల్సింది సంగీతం నేర్వడం కాదు చిన్నప్పటి నుంచి అన్ని భాషల్లోనూ వింటున్నా అన్నీ అంటే హిందీ తెలుగు తమిళం కొంచెం కొద్దిపాటి కన్నడ ఒకటో రెండో సినిమాలు మరాఠీ సినిమాలు సంత్ తుకారాం ఎప్పుడూ నైన్టీన్ థర్టీ సెవెన్లో ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ వాళ్ళు తీసిన ఆ రికార్డులు ఉండేవి మా దగ్గర మా అమ్మ అమ్మమ్మ నన్ను ఇలాంటి సినిమాలకి తీసుకెళ్ళేవారు అంటే నాగయ్య త్యాగరాజ భాగవతర్ బాంబే టాక్ సినిమాలు అన్నిటికీ తీసుకెళ్ళేవారు ఎందుకంటే చాలా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా చిన్నపిల్ల పిల్లలకు కూడా ఆసక్తి ఉండేటట్టుగా ఉంటాయి బంధన్ కంగన్ ఝూలా లీలా చిట్నిస్ అశోక్ కుమార్ కిస్మత్ అశోక్ కుమార్ ముంతాజ్ శాంతి ఇంకోటి హమారీ బాత్ దేవికా రాణి అండ్ జయరాజ్ పాటలు సులభంగా ఉంటాయి ఎవరైనా పాడుకోవచ్చు దానికి పెద్ద సంగీతం సో సినిమా సంగీతంతో అంటే ఒక పక్క శాస్త్రీయ సంగీతం అంత కాచి వడపోసిన శాస్త్రీయ సంగీతం వినేవారికి సహజంగా సినిమా సంగీతం అవ్వదంటారు మీరు సినిమా సంగీతంలో కూడా అంటే సేకరణలో కావచ్చు అది ఎవరు కనిపించదు కళ్ళకి చెవులకి మనసుకి బుద్ధికి గంతలు కట్టుకునే వాళ్ళకి అలా కనిపిస్తుంది గొప్ప సినిమా సంగీతం ఉంది గొప్ప కర్ణాటక సంగీతం ఉంది గొప్ప జానపద సంగీతం ఉంది నాకు ఇలాగ వేరువేరు కటకటాల గదుల్లో బంధించడం నాకు తెలియదు సంగీతం ఇదే కాదు నాకు సంగీతం నాట్యం సాహిత్యం కొంతవరకు శిల్పం ఇవన్నీ ఒక దీపానికి ఉండే వేరువేరు కిరణాలు నేను పాడతాను మహాత్ముడు బాలమురుళి పాడాడు అయితే ఈ రెండు ఒకటవుతాయా అవ్వు పాట అవుతుంది ఆయన పాడితే గాంధర్వం నేను పాడితే వద్దులే సార్ మీరు అమ్మ పాడిన జోల పాటతో మనం చిన్నప్పుడు మొదటి సౌండ్ శబ్దం అప్పుడే వినిపిస్తుంది మీకు అమ్మగారు పాడిన పాట ఏమన్నా గుర్తుందా జోల పాటలు గుర్తులేవు అమ్మ వీణ నేర్చుకుంది చిన్నప్పుడు బయట ఎక్కడ వాయించిన ఇది తెలీదు నా చిన్నతనం నుంచి పూజ గదిలో అమ్మ రోజుకో పాట వాయించాడు ఇప్పుడు మీలాంటి విద్వాంసులు విక్రిస్తున్నాను అనుకోండి అనుకోకండి అనుకోండి పర్వాలేదు ముఖారి ఏడుపు రాగం అంటారు కృష్ణం కలయ సఖి సుందరం వింటే నాకు ఎగిరిగా ఎంత అయ్యా అనిపిస్తుంది అది ఏడుపు పాట ఏడుపు మీరు ఆ రాగాన్ని ఉపయోగించే తీరులో ఉంది ఇంకొకటి పెళ్లిళ్లలో తలంబ్రాలు తాళి కట్టిన తర్వాత తలంబ్రాలు పోస్తున్నప్పుడు ఆయన అంటారు అది ఈ ముఖారికి చాలా దగ్గర మీరు కృష్ణం కలయ సఖి అనండి కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం ఆనందమానందమాయని ఆనందమానందమాయని ఆ పోలిక మీకు తెలుస్తుందా ఈ పామరుడు చెప్తే ఈ పాండిత్యం ఉండే అమ్మాయికి ఇప్పుడు తెలిసింది ముందు మీకు ఎప్పుడైనా తట్టిందా గురించలేదు చూడండి మీరు అభ్యసించారు నేను అనుభవించాను మీకు తెలిసింది ఎనభై పాళ్ళు అభ్యాసం ఇరవై శాతం మాత్రమే అనుభవం నాకు అట్నించుటూ ఎనభై కాబట్టి మీలాంటి వాళ్ళకి రాజమార్గంలో వెళ్ళడమే తెలుసు నాకు గోపికల్లాగా సందులు గొంతులు కూడా తెలుసు కళ్యాణి రాగం సంతోషానికి మాత్రం వాడతారంటారు అది మీరు సినిమా పాటను ఉదాహరిస్తున్నారన్న సంగతి మీకు తెలిసిందా తెలిసింది సార్ మీరు ఏ జావళీలు నేర్చుకున్నారు జావళీలు చాలా తక్కువ నేర్చుకున్నాను సార్ అప్పదూరుకు విన్నారా సినిమాలో విన్న జావళీలు తెలుసు ఏమిటి పిలచిన బిగురవురా చెలువను తానే పిలచినిగువటరా మరొక్క చిన్న సవరణ తామే కాదు తామే తామే అది ఒక విషయం కాదు చెప్తున్నాను ఇప్పుడు చాలా మంది ఈ పిలచిన బిగువట్రాకి ఆధారం సరసములాడేటందుకు అనే ఒక కాపీ జావళి కాదు సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం రికార్డులో రెండు రికార్డులో నాలుగు భాగాలుగా ద్వారం వెంకటస్వామి నాయుడు గారు రాగం తానం పళ్ళు వాయించారు ఆ తనం ఆ తానంలో రాగమాలికుంటుంది ఆ రాగమాలిక ఘట్టంలో కాపీ ఉంటుంది ఆ కాపీ ఈ పిలచిన రాకి పాఠాలు బోధించే వాళ్ళు ఏంటంటారు జావళి అనేది మొట్టమొదట స్వాతి తిరునాళ్ళ సమయంలో ప్రారంభమైంది ఇటు సాహసములు సైంధవిలో నాకు చాలా ఇష్టం దాంతో ప్రారంభమైంది అంటారు ఇంకొకళ్ళు ఇంకో ఇంకోటి త్యాగరాజు రాశాడు జావళి ఏమిటండి త్యాగరాజు రాయడం ఏమిటండని గించుకున్న వాళ్ళు ఉన్నారు ఒక మూడు పాటలు చెప్తాను అందులో ఒకటి మీరు కాదు కదా ఎవరికీ తెలియదు శుద్ధ దేశిలో ఎందు కౌగలింతురా ఎందు ఎందుకలి మీకు ఎలా వచ్చు వినికిడి మీద సార్ ఎవరు పాడుగా విన్నారు అందమైన అందమైన గురువు గురుగారు నేతి శ్రీరామ శర్మ గారు వారు పారుపల్లి వారి శిష్యులు కాబట్టి నేను ఇంతవరకు ఎవరు పాడుగా వినలేదు ఎవరు పాడుగా శుద్ధ చేసి దీని సాహిత్యం గమనించండి అలాగే బాలమురళి ప్రచారంలోకి తీసుకొచ్చిన బిందుమాలని ఎంత ముద్దో ఎంత సొగసో ఎంత ముద్దో ఎంత వల్ల ఎంత మంచి కీర్తన ఇంకొకటి కళానిధి రాగంలో చిన్ననాటనే చేయి పట్టి విన్నారా చిన్న నాటనా చేయబట్టి అదే కదా ఇప్పుడు మీరు ఇందులో పర్వాలేదు మీకు కూడా వినికిడి సార్ నా మా గురువుల ప్రా భిక్ష మా ప్రాప్తం అంతే అంత మీ గురువులకు మాట నమ్మవద్దు ప్రాణనాయక నాయక నాట్యం నేర్చుకున్నారా నాకు చాలా ఇష్టం అభినయం నేర్చుకుంటున్నాను ఎవరి దగ్గర అంటే కూచిపడి మా పెద్దమ్మ గారి దగ్గర జతుల దాకా నేర్చుకున్నాను నేను పొడుగు ఎక్కువ ఉన్నానండి నాకు డాన్స్ రాదు పల్లవికి మాత్రం అభినయం చేయండి సిగ్గుపట్టు అదేం తప్పు పన తప్పు కాదు సార్ నాకు రానుదని పాడమంటే సరే ఇప్పుడు మీరు గొప్ప విదుషీమణి కావచ్చును మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఆ వాగ్గేయకారులు అయ్యో అది ఒప్పుకుంటారు కదా అందరూ ఆ వాగ్గేయకారుడు ఉద్దేశం ప్రకారమే మీరు పాడాలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పాడకూడదు అదివో అల్లదివో పాడండి పల్లవి అంటే రెండు రాగాల్లో ఏ రాగంలో పాడమన్నారు సార్ హిందోళలో నేదులూరు గారు చేశారు అది కాదు అంతకుముందు రజనీ గారు చేసింది సాహిత్యం తప్పు పడారన్న సంగతి మీకు అదివో అది కాదు రాగి రేకుల్లో కానీ పండిత పరిష్కృతమైన పాఠాల్లో కానీ శ్రీ లేదు అదివో అల్లదివో హరివా సమానం ఉంది ఆ జాగా అక్కడ ఎందుకు పెట్టాడు అంటే ఆ ఆశ్చర్యార్థకం తెలపడానికి అని మీరు అనొచ్చు స్త్రీ పెట్టడంలో తప్పే ఉంది ఆయన వ్రాసిన ప్రతి అక్షరం వేద సమానం వేదాల్లో మీకు ఇంకో అక్షరం కలుపుతారా మీరు కలపరు కలపరు ఎందుకు కలపకూడదు అంటే అది అంతటి అత్యున్నతమైనది ఆయన ఉద్దేశం మీకు ఆ పాటిష్టం లేదు మానేయండి మానేయండి సో పాడితే ఆ దేవో అక్కడ ఆ దాగా ఉండటం దానికి ఒక ఊపిస్తుంది హరివాసము అని ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరూ పాడారు సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు కూడా ఈ శ్రీ కలిపి పాడడం నాకు పనికిరాదు అంటే అది ఆనవాయితీగా వచ్చింది కాబట్టి ఆనవాయితీ రాగిరేకుల మీద ఉన్నదే పాట పండితులు పరిష్కారం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేసిన సంపుటాలే మీరు పాడితే అలాగే పాడాలి ప్రామాణికం అది ఇంకొకటి జావళిల్లో చెప్పాను దేశాది మధ్యాది అని నేను సంగీతం గురించి చెప్పడం కలి మహిమ అపదూరుకులోనైతేనే అని ఒక పాట ఉంది అది ఆత్ళంలో పాడుతున్నారు దూరు సమన్ అప్పకులో నైతినే వస్తుంది అది ఎలా పాడాలి అని నాకు కళావ రింగు అనే సాని విజయనగరంలో చెప్పారు అప్పకులో నైతినే చిత్తము చేతనే అప వన్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది దేశాది మధ్యాది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అది మధ్యాది ఇలాగ ఎందుకు పాడాలి అని ఆవిడ అడిగితే కడవ రింగని నేను అడిగితే అప్పటిక వృద్ధాప్యం కన్నా ఒంట్లో బాగలేకపోవడం జావళీకర్తలు రాశారు కారా అలా పాడాలి నాయనా అన్నది ఆవిడ గ్రామ్ ఫోన్ రికార్డు ఇప్పుడు నా దగ్గర ఎన్ని గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండుంటాయి యాభై రెండు వేలు యాభై రెండు వేల సెవెంటీ ఎయిట్ ఆర్పీఎం ఇక్కడ పెట్టి కదా తల మీద పెట్టి దండం పెట్టాలి నాకు తెలిసి ప్రపంచంలో మరెక్కడా లేవు యాభై రెండు వేల రికార్డులు నలభై రెండు దేశీయ విదేశీయ భాషలు పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు డె మూడులో అవి తయారు చేయడం ఆపేశారు ఈ రికార్డులు ఉన్నాయి నేను ఈ రికార్డులు సేకరించడం వల్ల నేను తెలుసుకున్నది ఏమిటి అంటే ఈ భాషలోనే గొప్పతనం ఉంది ఇటువంటి సంగీతంలోనే గొప్పతనం ఉంది ఈ గాయకుడిలోనే గొప్పతనం ఉంది అని అనడానికి లేదు ఎప్పటికప్పుడు దేనికదే అసలు మొదట ఈ సేకరించాలి అనేది మీకు ఒక ఆలోచనలా వచ్చిందా లేక అవే వచ్చి మీ దగ్గర చేరాక ఇది సేకరించాలి చిన్నప్పటి నుంచి రికార్డులు వింటున్నాను నాకు ఆ చిన్నతనంలో పాకెట్ మనీ వారానికి పది రూపాయలు ఇచ్చేవారు రెండు గ్రామ్ఫోన్ రికార్డులు కొనుక్కునేవాడిని నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఆ రెండు రూపాయలతో రెండు సార్లు వెనిలా ఐస్ క్రీమ్ తినేవాడిని నాకు ఈ వెనిలా ఐస్ క్రీమ్కి ఆ రోజు గ్రామ్ ఫోన్లు కొనుక్కోవడానికి తేడా లేదు అయితే వెనీలా ఐస్ క్రీమ్ ఒకసారి తినేస్తాం రికార్డులు ఎన్నోసార్లున్నాయి వేసుకోవచ్చు నాకు రికార్డులు సేకరించాలి అనేది ఎప్పుడు దృష్టి ఎప్పుడు కలిగిందంటే డెబ్భై మూడులో ఆపేశారు అప్పటికి అంతవరకు నాకు నచ్చిన రికార్డులే నేను కొనుక్కుంటున్నాను మా అమ్మ మా కొన్నవి మా నాన్నగారు కొన్న కొద్దిపాటివి ఉన్నాయి ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే గొప్పవాళ్ళ ఇళ్ళు బాగు చేసేవాళ్ళు ఉన్నారు ఎప్పుడో అర్చయి అచ్చు పడి ఇప్పుడు దొరకనివి పుస్తకాలు పునర్ముద్రించే వాళ్ళు ఉన్నారు గొప్పవారి విగ్రహాలు స్థాపించే వాళ్ళు ఉన్నారు గ్రాండ్ ఫోన్ రికార్డులు సేకరించే వాళ్ళు ఎవరు లేరు అని నేను అనుకున్నాను కానీ ఉన్నారు నాకు తెలియదు అప్పటి నుంచి నా దగ్గర లేని రికార్డు ఏదైనా సరే కొనగలిగిన పరిస్థితి ఉంటే కొనేవాడిని అవన్నీ విన్నాను ఇవి వినడం వల్ల తెలిసింది ఏంటి సంగీతం ఎలాగా మారుతూ వచ్చింది అంటే ఇందా చెప్పాన కర్ణాటక సంగీతం కాలక్రమేణా మీరు అభేరీ రాగం అంటే నా దగ్గర ఇరవై మూడు ఖండికలు ఉన్నాయి ఇరవై మూడు ఉదాహరణలు ఉన్నాయి నగుమోము గాత్రం వాయులీనం వేణువు వీణ నాదస్వరం ఇవి కాక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పియానో మీద వాయించిన నగుమోము ఉంది నా దగ్గర ముప్పై ఏడులో ఇప్పుడు కాదు సినిమా పాటలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఒక్క మీకు ఇష్టమైన ఒక పాట పాడతారా సార్ నేను పాడను నేను పాడితే మీరు భయపడతారు శ్రోతలు ప్రేక్షకులు భయపడతారు వద్దు ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మా ఈయన గురువు గారు కాబట్టి ఆయన పాటలే ఇతనికి చాలా నచ్చుతుంది మళ్ళాది రామకృష్ణ శాస్త్రి గారు ఎన్నో గొప్ప పాటలు రాశారు చిరంజీవుల్లో మీరు మల్లాది సాహిత్యము ఘంటసాల సంగీతము పాట పాడిన లీల కంఠసాల కంఠాలు అదొక అనుభవం అదొక గాంధర్వం అదొక నేను చెప్పలేను నేను చెప్పలేను గొప్పది అని చెప్పేయడం సులభం కానీ ఫలాన్ని దానివల్ల గొప్పడం అని చెప్పడం కాదు కనుపాపకరవైతే కనులెందుకు చికిలింత చిగురు సంపంగి గుబ్బురు చిన్నదాని మనసు అంతకంటే తేట ఇవి రావు బాల దేవి గారి పాటలు కూడా ఏవి ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయ భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా సరే అయితే దానికి మాతృక అదే అర్థం గల తమిళగా తమిళ గీతం దానివల్ల దీని అంతస్తు తగ్గిపోలేదు దీని తెలుగు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే తప్పులు వస్తే నేను ఆ రోజు విమర్శలు రాసేవాడిని సంగీతం అవును సార్ కొంతమంది చాలా చిరాకు పడేవారు ఎవరి గురించే ఎందుకు వేటూరి సుందర్రామ్మూర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గొప్ప పాటలు రాశారు అవును అవును సీతారామశాస్త్రి గారి పాటల గురించి నేను ఎప్పుడు విమర్శిస్తూ రాయలేదు వేటూరి పాటల గురించి రాశాను ఏదో ఒక క్లబ్ సాంగ్ గురించి రాశాను ఆయన అన్నారు క్లబ్ సాంగ్లో ఏమిటి ఉంటుందండి కృతి ఉంటుందా క్లబ్ సాంగ్ క్లబ్ డాన్సర్ ఎలా డాన్స్ చేస్తుంది ఆ ఏదో నాకు గుర్తులేదు క్లబ్ సాంగ్ ఇలాగా నేను అన్నాను దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక క్లబ్ సాంగ్ రాశారు భాగ్యరేఖ అనే సినిమాలో చేసింది క్లబ్ డాన్సస్ చేసే లక్ష్మీకాంత కన్నే ఎంతో సుందరి సన్నజాజీ పందిరి ఎలా ఉంది మీ అమ్మగారి దగ్గర మీ భర్త దగ్గర మీ కూతురు దగ్గర మీ చెల్లి దగ్గర వెనదగినట్టుగానే నేను నిజానికి వాళ్ళనన్ను వ్రాసిన రచయితని అన్నను అనకూడదు రాయించుకున్న దర్శకుడిని నిర్మాతని అనకూడదు దాన్ని ప్రజానీకం మీద వదులుతున్న సెన్సార్ బోర్డు వారిని వాళ్ళు ఇప్పుడు వీళ్ళనైతే డబ్బు కోసం చేస్తున్నారు వాళ్ళు సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు మర్యాదస్తులు మీ సమాజంలో ఏదో పెద్ద ఎత్తున ఉన్నవాళ్ళు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే వాళ్ళు ఒప్పుకొని ముద్ర వేస్తే కదా సినిమా విడుదలవుతున్నది వాళ్ళని అనాలి వాళ్ళని అనాలి ఆయనతో నేను అప్పుడు చెప్పలేదు ఇప్పుడు మీతో అంటున్నాను మొట్టమొదట దక్షిణ దేశ సినిమాల్లో క్యాబరేజ్ సాంగ్ ఇప్పుడు మనకి ఆ ప్రింట్ దొరకదు మరదళ్ళ పెళ్లిలో శ్రీశ్రీ రాసిన పిలిచే గోదావరొడ్డు నోరురించబందరు లడ్డు రాజా రాజా రమ్మన్నదోయి తాజా తాజా ఏదో కమ్మని మిఠాయి అని ఒక్కలంక సరళపాట దానికి సంగీతం చేసింది నాగయ్య సూర్యకుమారి నృత్య దర్శకత్వం చేసింది పశుమర్తి కృష్ణమూర్తి దట్ ఈస్ ది ఫస్ట్ క్లబ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంతకుముందు హిందీలో వచ్చాయి శ్రీ రామచంద్ర చేశాడు ఆ రికార్డుల గురించి నేను ఇంత చెప్పాను ఆ రికార్డుల నుంచి నేను ఇంత సంపాదించా అని చెప్పానా ఇప్పుడు నాకొక్క కోరిక నాకు డెబ్భై ఎనిమిదేళ్ళు యాభై రెండు వేల రికార్డులు ఉన్నాయి నా తర్వాత ఈ రికార్డుల్ని చూసుకునే నాథుడు ఇప్పుడు అవి మీరు వంద రూపాయలకో వెయ్యి రూపాయలకో కోటి రూపాయలకో కొని తాళం వేసి సేఫ్ డిపాజిట్ లో పెడితే లాభం లేదు ఆ సంగీతం ఆ సంపద ఎవరు కావాలంటే వారికి తెలియాలి నా ఉద్దేశం ఏమిటి అంటే ఐదు రూపాయలు పెట్టి ఒక మీట నొక్కితే పసుపులేటి కన్నాంబ పాడిన పాటల జాబితా కనపడాలి పది రూపాయలు పెట్టి ఒక పాట వేస్తే ఆవిడ పాడిన ఏమో కోయిలా వినాలి ఇరవై రూపాయలు వేసి అది రికార్డింగ్ రావాలంటే రికార్డింగ్ అతని చేతికి రావాలి నా కళ నేను నెరవేర్చుకోలేను ఒక వ్యక్తి చేయగలడని నేను అనుకోను ఒక వ్యవస్థ ఇంతవరకు అంటే మీ దగ్గర ఇంత సేకరణ ఉంది అని తెలిసి ఎవరైనా కంపెనీ వాళ్ళు కానీ మ్యూజిక్ లేబుల్ వాళ్ళకి కావలసినవి పది పాటలకు వచ్చారు నేను అలాగా ఒక ముప్పై సంకలనాలు చేశాను ముప్పై సంకలనాలు ఎన్ని పాటలు ఉంటాయి మూడు వందల పాటలు ఉంటాయి అంతకంటే మించి నా దగ్గర లక్ష యాభై వేల పాటలు ఉన్నాయి అది నిజంగా ఒక వ్యక్తి చేయలేరు నిజంగా నేను గొప్ప పనే చేశాను గొప్ప పనే చేశాను అయితే అది సృజనాత్మకం కాదు సేకరణాత్మకం అది ఈ ప్రపంచంలో మరెక్కడా లేని నిధి అవి ఏం చేయడమా ఇవన్నీ ఒక దగ్గర ఉండాలి అది సృష్టించిన వారు ఎందరో మహానుభావులు వారిని స్మరించుకొని సెలవు చెప్పుకుందామా వారిని స్మరించుకోవడంతో పాటు సార్ మీ నిధి నిజంగా సరైన చోటికి చేరాలని ఎందుకంటే మీరు చాలా ఎంత ఆత్మీయంగా హక్కును చేర్చుకున్నారు ఇవన్నీ మీ మాటలోనే అర్థమవుతుంది ఎన్ని విషయాలు ఇంకా మీకు గుర్తున్నాయంటే వాటి పట్ల ఉండే నిబద్ధత ప్రేమ ఇంకా అనురాగం ఆప్యాయత ఆదరణ ఇంకా చెప్పక్కర్లేదు అన్నీ అన్నీ అవన్నీ అదంతా సరైన చోటికి చేరి ప్రపంచానికి పది కాలాల పాటు నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా మేము చదాస్తు కోరుకుంటున్నాం సార్ ఉంటాను సార్ నమస్కారం